అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రాథమిక స్థాయి సంఖ్యాభావనకు సంబంధించి స్థానాలు మరియు వాటి యొక్క విలువలు, సహజ విలువల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ముందు మనం స్థానాల గురించి తెలుసుకుందాం. స్థానాలు కుడి నుంచి ఎడమకు వాటి విలువ పెరుగుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, 10 లక్షలు. ఇక్కడ 3 సంఖ్యలు రాయబడ్డాయి. మొదటి వరుసలో 4 ఒక అంకె సంఖ్య రాయబడింది. తర్వాత 2వ వరుసలో 2 అంకెల సంఖ్య రాయబడింది. 3వ వరుసలో 3 అంకెల సంఖ్య రాయబడింది. ఈ 3ఇంటిలోనూ 4 ఉంది. ఈ 4 యొక్క స్థానం 3 సంఖ్యలలో మారుతూ ఉంది. స్థానాలను బట్టి ఆ 4 అనే అంకె యొక్క విలువ మారుతూ ఉంటుంది. ఈ స్థాన విలువలను తెలుసుకునే ముందు ఒకసారి ఈ అబ్బాయిని గమనించండి. ఇక్కడ స్థానాలను బట్టి ఒక చోట విద్యార్థి, మరొక చోట ఉపాధ్యాయుడు. అదేవిధంగా ఇక్కడ 4 అనే అంకె చూస్తే 3 సంఖ్యలలో వివిధ స్థానాలలో ఉంది. మొదటిది చూస్తే 4 1ల స్థానంలో ఉంది. కాబట్టి ఈ 4 యొక్క స్థాన విలువ వాటి యొక్క స్థానంతో గుణిస్తే వస్తుంది. ఇక్కడ 4. 42 అనే సంఖ్యలో 4 10ల స్థానంలో ఉంది. కాబట్టి వాటిని 4×10 అంటే ఆ స్థానంతో ఆ అంకెను గుణిస్తే వాటి స్థాన విలువ వస్తుంది. 4×10 4×10 40. అదేవిధంగా 425 అనే సంఖ్యలో 4 ఏ స్థానంలో ఉందో చూడండి. ఎస్, 100ల స్థానంలో ఉంది. కాబట్టి ఇప్పుడు 4ను దేంతో గుణించాలి? 100తో. కాబట్టి 4×100=400 అన్నమాట 4 యొక్క స్థాన విలువ. ఇక్కడ చూస్తే 3 అంకెలలో 4ే, కానీ వాటి స్థానం వేరు. కాబట్టి స్థానాన్ని బట్టి ఇక్కడ స్థాన విలువ మారుతూ ఉంది చూడండి. 4, 40, 400, కానీ వాటి యొక్క ముఖ విలువ, సహజ విలువ మాత్రం 4గానే ఉంటుంది. ఈ సంఖ్యలలో కాదు, ఏ సంఖ్యలో అయినా సరే 4 యొక్క ముఖ విలువ 4గానే ఉంటుంది. ఏ అంకె యొక్క ముఖ విలువ అయినా సరే మారదు. కానీ వాటి యొక్క స్థాన విలువ మాత్రం వాటి స్థానాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది. 6, 63, 684 అనే 3 సంఖ్యలు ఇచ్చాను. ఆ సంఖ్యల్ని కూడా 6 యొక్క సహజ విలువ, స్థాన విలువను ఇంతకుముందు చూపిన విధంగా మీరు మీ నోటు పుస్తకంలో అభ్యాసం చేయండి. ఇవే కాకుండా మీరు మీకు నచ్చిన వేరే సంఖ్యలను తీసుకొని ఇదే విధంగా సహజ విలువ, స్థాన విలువలను అభ్యాసం చేసుకోండి.